ముందు నీలం మధుకు ఎందుకు ఓటేయాలి? నీలం మధుకు ఒక అవగాహన ఉంది, ప్రజల పట్ల అవగాహన ఉంది. ప్రజలలో కించే వస్తుండు. ఒక చాలా పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావాలంటే ఎంత స్ట్రగుల్ పడతాడు. అరే ఈ స్థాయికి వస్తుండంటే మీ ఇండ్లకించి మీ సొంత కొడుకు, మీ తమ్ముడు, మా బిడ్డ పోతుండు, ఒక బడుగు పైన వర్గాల బిడ్డ పోతుండు, ఖచ్చితంగా మా గొంతు అవుతాడు, మా గురించి ఆలోచించే వ్యక్తి అని కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా నన్ను దీవిస్తారు, వాళ్ళ కొడుకునిగా చూస్తారు నన్ను. అన్ని వర్గాల ప్రజలు కూడా దీవించి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, చేతి గుర్తుకు ఓటేస్తారు అని తెలియదు. మీ జీవన ప్రస్థానం ఒక్కసారి చెప్పండి. అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడికి మొదలైంది, ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడ ఎండ్ అవబోతుంది? చెప్పలేము అది. ఎక్కడ మొదలైంది? ఎక్కడ అంటే ఇదే గ్రామంలో మొదలైంది. వార్డు నెంబర్ నుంచి స్టార్ట్ అయిన, వార్డు నెంబర్గా 2005లో వార్డు నెంబర్గా అయిన. అప్పుడు కోరిక ఏముండే మనసులో? ఎమ్మెల్యే కావాలని ఉంది. హైయెస్ట్ ఎమ్మెల్యే అయితే చాలు నా జీవితానికి అన్నట్టు ఉంది. తర్వాత భగవంతుడు ఎంపీ తీసుకెళ్తాడు. తర్వాత సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ వార్డు నెంబర్ తర్వాత ఉప సర్పంచ్ అయినా. రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, సర్పంచ్ అయ్యారు. ఉప సర్పంచ్ ప్యానెల్ పెట్టుకొని ఉప సర్పంచ్ అయినా. తర్వాత దాని తర్వాత మా మదర్ ఎంపీటీసీ చేసిన, నేను జెడ్పీటీసీకి పోటీ చేసిన 2014లో. దాని తర్వాత కొన్ని ఓట్లతోటి ఓడిపోయిన ఉంటాయి. దాని తర్వాత సర్పంచ్ ఏకగ్రీయంగా సర్పంచ్ అయినా. దాని తర్వాత మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన, బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి 46,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి. తర్వాత భగవంతుడు ఎక్కడికి అంటే మన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ప్రజలకు సేవ చేయడమే అనుకుంటున్నా. ఏ పదవిలో ఉన్నా సరే ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఏ పదవిలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలి. నేను ఇక్కడికి వెళ్ళాలని గోల్ ఉంటుంది, ఆ గోల్ భగవంతుడు తీసుకెళ్తాడు. ఆయన ఏదో రాసి పెట్టి ఉంటాడు. మనం బస్ స్టాండ్ లో నిల్చొని ఇష్టం వచ్చిన బస్సు ఎక్కం కదండి. ఎక్కడికి వెళ్దాం అనుకున్నా అదే బస్సు ఎక్కుతాం. మీ బస్సు ఎక్కడికి? నా బస్సు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటా. ప్రజల మధ్యలో జీవించి వాళ్ళ కష్టాలలో నేను ఉండాలి. నా కష్టం వచ్చినా కూడా వాళ్ళు చెప్పుకునే వ్యక్తిలా ఉండాలనుకుంటా. మీ ప్రామిస్ ఏంటి ప్రజలకి? మీకు అందుబాటులో ఉండే నాయకులు లాగుంటా, మీ సొంత తమ్ముళ్ళు లాగుంటా, అందరిని కలుపుకోయే తత్వంగా ఉంటా, అందరితోటి మమేకంగా ఉంటా, నాయకులతోటి ప్రజలతోటి అందరిని కలుపుకోయే వ్యక్తిలాగా ఉంటా. మీరందరూ కూడా నన్ను దీవించాలనుకుంటున్నాను. మీ ఇద్దరు చేయలేని నేను చేయగలను చెప్పండి. మీ ప్రత్యర్థులు చేయలేని నేను చేస్తాను. ఖచ్చితంగా చేస్తానంటున్నాను, ఖచ్చితంగా చేస్తానంటున్నా. చూడండి, మీరు గెలిచిన తర్వాత నీలం మధు గురించి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టినాక మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పినట్టే చేస్తారు కదా మధు అని చెప్పి. మీరు గెలవాలని, మీ ప్రజలకి సేవ చేయాలని మీరు అనుకున్న విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.